అందరికీ నమస్కారం నా పేరు సుమా కనకాల సుపరిచితమైనటువంటి పేరే గత కొన్ని సంవత్సరాల నుంచి టెలివిజన్లో చేస్తూ ఉన్నాను మీరు చూస్తూ ఉన్నారు అది మీ ప్రేమ మీ అభిమానం సో జయమ్మ పంచాయతీ అనేటువంటి సినిమా చేయడం జరిగింది రేపు అంటే మే ఆరో తారీఖున చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది మీరందరూ తప్పకుండా చూస్తారు అన్న నమ్మకం నాకుంది ఎందుకు అంటే టెలివిజన్లో వచ్చినటువంటి షోస్ అన్నింటినీ చూశారు ఆదరించారు మీ కుటుంబ సభ్యురాలుగా నన్ను స్వీకరించారు ఈ సినిమాను కూడా చూస్తారని మా చిత్ర బృందాన్ని ఆశీర్వదిస్తారని గట్టి నమ్మకం ఈ చిత్రం డైరెక్టర్ విజయ్ కుమార్ కలివరపు గారిది శ్రీకాకుళం పాలకొండ అక్కడ జరిగినటువంటి ఒక రియల్ సంఘటనని ఇంకొన్ని స్టోరీస్ని కలిపి ఆయన తయారు చేసుకున్నటువంటి ఒక స్టోరీ ఒక మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అనేటువంటి ఒక విషయాన్ని థ్రెడ్ లైన్గా తీసుకొని మొత్తం స్టోరీని రన్ చేయడం జరిగింది విలన్స్ అంటూ వేరే ఉండరు సిట్యువేషన్స్ ఒక్కొక్కసారి మనకి విలన్స్ అవుతూ ఉంటాయి పరిస్థితుల ప్రభావం వల్ల మనం బాధపడుతూ ఉంటాము అనేది కూడా అప్పుడు ఎవరిని మనం ఎవరికి చెప్పాలి ఈడు అని చూపించడానికి లేదు కానీ అయినా సరే మనకి ఆ సిట్యువేషన్స్ విలన్స్ అవుతాయి అనే దాన్ని చూపించారు అలాగే కులాలు మతాలు వీటి పేరు మీద కూడా ఇంకా మన అందరం కొట్టుకుంటూ ఉన్నాము అనే విషయాన్ని కూడా అంతర్లీనంగా చూపించడం జరిగింది ఇలాంటి వాటన్నిటినీ ఒక విలేజ్ స్టోరీని ఒక రియలిస్టిక్ స్టోరీని మీరు చూసి ఆనందిస్తారు అని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను సుమ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ గేమ్ షోల్లోనూ లాంటి పంచులు అలాంటి జోకులు ఇందులో ఉండదు మీకు జయమ్మే కనిపిస్తుంది జయమ్మ మీకు నచ్చుతుంది అన్న ఆశ నాకుంది మీరు నా నమ్మకాన్ని ఒమ్ము చేయరు ఎందుకంటే నేను మీ దాన్ని తప్పకుండా సినిమా చూడండి ఎస్ ఇండస్ట్రీ పరంగా నేను అడగడమే ఆలస్యం అందరూ సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు మా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నాచురల్ స్టార్ నాని గారు మా రాణా గారు అలాగే త్రివిక్రమ్ గారు రాజమౌళి గారు వరుణ్ తేజ్ గారు అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా చాలా పెద్దది వీళ్ళందరి సపోర్ట్తోనే ఇలా ఒక సినిమా నేను చేస్తున్నాను అనేది ప్రజల దాకా వెళ్ళింది వాళ్ళు చూశారు ఓ సుమ సినిమా చేస్తుందా అని సో వాళ్ళందరికీ స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ వాళ్ళే కాదు ఈ మూవీని మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మనం చూస్తున్నాము అంటే దానికి రీజన్ టూ హౌసెస్ ప్రొడక్షన్ హౌసెస్ ఒకటి సురేష్ ప్రొడక్షన్స్ ఇంకోటి ఏషియన్ ఫిల్మ్స్ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ ఇక్కడ మాత్రమే కాదు అమెరికాల్లో అలాగే యుఏఈల్లో కూడా రిలీజ్ అవుతుంది ఈ మూవీ అక్కడ కూడా చూస్తారు ఆ పల్లె వాతావరణం మీకు బాగా నచ్చుతుందన్న నమ్మకం మాకుంది తప్పకుండా వెళ్ళి సినిమాని చూడండి ప్లీజ్ నేను ఆయనకు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను బికాస్ అక్కడ ఎంపీగా ఆయన మేము ఇలా శ్రీకాకుళం బేస్డ్ సినిమాని చేస్తున్నాము అని తెలియగానే మా శ్రీకాకుళం గురించి ఒక సినిమా వస్తుంది అంటే చాలా ఆనందిస్తున్నాను అని ఆయన సపోర్ట్ని మాకు ఇచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్